నాని నేను వంకాయ పకోడీ కర్రీ చేస్తున్నా, ఎలా తయారు చేయాలి ఏదో చూడు, మమ్మీకి చెప్పొచ్చు, ఓకేనా? సరే ఇది కొంచెం ఈ డబ్బా శనగపిండి, తర్వాత ఆనియన్స్ ఇన్ని మన ఇష్టం, ఒక కప్పు సగానికి ఈ కప్పుకి, తర్వాత ఇక పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, ఓకేనా? కొత్తిమీర కొంచెం, తర్వాత చిక్కడి పసుపు, తర్వాత వంట సోడా ఒక చిటికెడు, జీలకర్ర ఒక హాఫ్ స్పూను, జీలకర్ర, తర్వాత వాటర్తో ఒక నిమిషం, ఇది హాఫ్ రెండు స్పూన్లు ఆయిల్, ఇట్లా కలుపుకో, కళాయి పెట్టాలి, ఓకేనా? ఇలా కలిపి సాల్ట్ వేయలేదు, వేసానా? వేయలేదు కదా సాల్ట్, నాని సాల్ట్ వేయలేదు, నాకు మర్చిపోయాను, ఓకేనా? ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ వేయాలి, కొంచెం పెద్దగా వేయాలి, ఎందుకంటే కొంచెం మెత్తగా ఉండాలి కర్రీ కదా, కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఓకేనా? అమ్మ ఏగినాయా పకోడీలు? ఏగినాయి నాని, ఇంకా తీస్తున్నా ఇది చూడు, ఎందుకంటే ఆయిల్ కూడా మొత్తం ఒడుస్తుంది కదా దాంట్లో లేకుండా. ఈ వంకాయ ముక్కలు కానీ జాగ్రత్త, జాగ్రత్తగా వేస్తుంది, సరే వేస్తున్నా, సమయం తర్వాత మళ్ళీ అయ్యిన తర్వాత మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత వేగినాయా అమ్మ? ఇక ఇట్లా లైట్ బ్రౌన్ రావాలని, మరీ ఎర్రగా అయిపోతే సన్నగా అయిపోతే, ఇట్లా లైట్ బ్రౌన్, ఓకేనా? ఒక పిరికడు పల్లీలు అవి లైట్గా వేయించాలి, ఉంచు ఒక నిమిషం, ఏమిటి అమ్మట చేస్తాను, ఇట్లా లైట్ బ్రౌన్ కలర్లో రావాలి, అర్థమవుతుందా? ఇట్లా మెత్తగా చేతితోటి ఇలా నలపాలి, ఆపి ప్రకారం వేయాలి దీంట్లో ఈ ముక్కలు, ఇట్లా దీంట్లో ఇట్లా పోసి ఇది పప్పులో కానీ సాంబార్కి కానీ చాలా బాగుంటుంది, నంచుకొని తింటానికి, నంచుకొని తినడానికి. వేసుకోవచ్చు కావాలి దీంట్లో, మామిడికాయ పికిల్లో ఇంకా బాగుంటుంది. పకోడీ కర్రీ, ఇది వంకాయ పకోడీ కర్రీ అండి, సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. స్నాక్స్ లాగా కూడా ఇట్లా కొంచెం నిమ్మకాయ పిండుకొని కొంచెం స్నాక్స్ లాగా కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది.